క్రిస్టియన్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కొరసాల కన్నబాబు పాల్గొన్నారు. సివైఎఫ్ డైరెక్టర్ మూర్తిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సండే స్కూల్ విద్యార్థులు నృత్యాలు పాటలు పాడి యేసుక్రీస్తును స్తుతించారు. ముఖ్య అతిథిగా విచేసిన మంత్రి కన్నబాబు మాట్లాడుతూ తన సందేశాన్ని తెలియజేస్తూ క్రైస్తవ భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వంద దేశాల్లో ప్రసారమైంది. అంటే నేను ఎప్పుడు అనుకుంటాను అంత ఎనర్జీ ఎట్లా వస్తుందా ఆయనకని. మరి మేడం వాళ్ళు చెప్పాలి ఎప్పుడైనా కోపం వస్తా లేదా ఆయనకి నాకు తెలియదు, కానీ ఎప్పుడు ఆయన మాత్రం హుషారుగా ఉంటూ అందరినీ ఆనందంగా ఉంచే విధంగా మోటివేట్ చేస్తూ ఉంటారు. వారు బాగుండాలని, వారి ప్రార్థనల వల్ల మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అవకాశం ఇస్తే మాట్లాడి నేను మేడం వెళ్తాం, వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తర్వాత ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయమని ఇప్పుడే నేను యేసుదాస్ గారిని మాట రిక్వెస్ట్ చేశాను. మళ్ళీ త్వరలోనే కలుసుకుందాం. మీ ఎప్పుడు పిలిచినా బహుశా నేను రాని ప్రోగ్రామ్స్ ఏముండేమో ఈ చర్చ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే చెప్తా ఉన్నారు బ్రదర్ అనిల్ కుమార్ గారు కూడా లైవ్లో దీన్ని వీక్షిస్తున్నారని. మనందరి తరఫున వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హృదయపూర్వకంగా. నేను కూడా చాలా సందర్భాల్లో ఆయన బోధనలు విన్నాను, ఆయన స్పీచెస్ విన్నాను. అంటే ఒక ఎమోషను మోటివేషను. ఒకసారి అంత ఎనర్జీ కొంతమందికి ఎట్లా వస్తుందో భగవంతుడు ఎలా ఇస్తాడని అనిపిస్తుంది. ఆయన వొకాబులరీ మాట్లాడిన ఆ వాక్ కానివ్వండి, వాడే పదాలు కానివ్వండి, చాలా హుందాగా అందంగా ప్రతి ఒక్కరికి సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా ఆయన వాక్యం ఉంటుంది. చాలాసార్లు విన్నాను నేను. మనందరి తరఫున వారికి కాకినాడ రూరల్ నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికీ కూడా మరొకసారి ఈ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.